హాయ్, ఈరోజు మనం వచ్చేసి డయాబెటీస్ మెడికేషన్. సో నన్ను కొంతమంది అడిగారు, విఆర్కే డైట్ కానీ మీరు చెప్పే కీటో డైట్ కానీ స్టార్ట్ చేస్తే మెడికేషన్ని కంప్లీట్గా బంద్ చేయాలి, స్టాప్ చేయాలి తీసుకోవడం అని అడిగారు. సో అది నిజమేనా, అలా చేయడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా అని నన్ను అడిగారు. సో వాళ్ళ కోసం వీడియో చేస్తా ఉన్నాను. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మన టాపిక్లోకి వస్తే డయాబెటీస్ మెడికేషన్. సో విఆర్కే డైట్ కావచ్చు, కీటోన్ డైట్ కావచ్చు. సో ఈ రెండు డైట్లో మన బాడీ అనేది కీటోన్ మెటబాలిజం రన్ చేస్తుంది, అంటే ఫ్యాట్స్ పైన రన్ అవుతుంది. సో నార్మల్గా మన బాడీ తెలుసు, గ్లూకోజ్ మెటబాలిజం, కీటోన్ మెటబాలిజం, ఈ రెండు మెటబాలిజం పైనే బాడీ అనేది రన్ అవుతుంది. ఓకే, సో విఆర్కే డైట్లో మరియు మనం చెప్పే కీటో డైట్లో బాడీ కీటోన్ మెటబాలిజం రన్ అవుతుంది, అంటే మన బాడీలో షుగర్ బదులు కీటోన్స్ అనేవి తయారవుతాయి. అది దేనికోసం? ఎనర్జీ కోసం. ఓకే, సో మన డయాబెటీస్ మెడికేషన్ అనేది ఎందుకు స్టాప్ చేయాలి? ఓకే, డయాబెటీస్ మెడికేషన్ ఎందుకు స్టాప్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెంబర్స్ చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, సో నార్మల్గా అయితే మీకు బాడీలో యావరేజ్ పర్సన్కి ఎంత ఉండాలి అంటే రికమెండెడ్ బ్లడ్ షుగర్స్. సో నార్మల్గా అయితే మీరు ఫుడ్ తీసుకోగానే నార్మల్గా డయాబెటీస్ పేషెంట్కి కావచ్చు, నార్మల్ జనాలకి హై అమౌంట్ ఉంటుంది గ్లూకోజ్ అనేది. సో అప్పుడు మనం కన్సిడర్ చేసుకోకూడదు, ఎందుకంటే మీ తినగానే మీ తిన్న షుగర్ కార్బోహైడ్రేట్స్ అంతా గ్లూకోజ్ లాగా మారిపోతాయి. సో అప్పుడు హై అమౌంట్ ఉంటుంది అందరికీ. సో అప్పుడు మనం డయాబెటీస్ని, నాన్ డయాబెటీస్ని మనం కనిపెట్టలేము. ఓకేనా? సో ఆఫ్టర్ సమ్ టైమ్ తర్వాత, 1-2 అవర్స్, 3 అవర్స్ తర్వాత, లేదంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, సో తినక ముందు బ్లడ్ గ్లూకోజ్ తీసుకున్న సరే యావరేజ్గా ఎంత ఉండాలంటే 100 mg/dL. ఓకే, బ్లడ్లో బ్లడ్ షుగర్స్ ఎంత ఉండాలంటే యావరేజ్గా 100 mg/dL, అంటే మీ కంప్లీట్ 5 లీటర్స్ బ్లడ్లో కేవలం 5 గ్రామ్స్ మాత్రమే ఉండాలి. ఓకే, సో మీకు మీ బాడీలో 5 లీటర్స్ బ్లడ్ ఉంటే మీ బాడీలో కేవలం 5 గ్రామ్స్, అంటే ఒక చిన్న టీ స్పూన్ షుగర్ మాత్రమే మీ బాడీలో ఉండాలి ఎప్పుడు చెక్ చేసినా. అది బాడీకి మాత్రమే కావాల్సిన షుగర్. సో నార్మల్గా డయాబెటీస్, డిఎం అంటే డయాబెటీస్ మిలిటస్, సో వీళ్ళకి ఎంత ఉంటుందంటే మోర్ దెన్ 125-300, 400, 200, 250. సో వీళ్ళకి ఎప్పుడు చెక్ చేసినా హై అమౌంట్ షుగర్ అనేది ఉంటుంది బాడీలో. ఓకే, సో వీళ్ళకి హై అమౌంట్ ఉంది కాబట్టి నార్మల్గా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న గ్రాఫ్ చూస్తే నార్మల్గా ఉన్న పీపుల్కి, సో నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇది ఈ బ్లూ కలర్ వచ్చేసి షుగరు, ఇది వచ్చేసి ఇన్సులిన్. ఓకేనా? ఇది షుగరు, ఇది ఇన్సులిన్. సో మీ నార్మల్ లెవెల్లో, నార్మల్ పీపుల్కి నార్మల్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు నార్మల్ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా ఇక్కడ మనకి ఎలాంటి సమస్య లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే సరే డయాబెటీస్ పేషెంట్స్ ఏమవుతుందంటే, మీరు తిన్న షుగర్ అంతా మీ బాడీ అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది, తీసుకోలేకపోతుంది, అప్పుడు ఏమవుతుంది, మీ యొక్క బ్లడ్లో ఈ యొక్క షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ మొత్తంలో పెరిగిపోతాయి ఇక్కడ. ఓకేనా? సో ఇంత హై అమౌంట్ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయాలంటే మన బాడీ చాలా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ రిలీజ్ చేయాలి. సో అంత ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ అనేది మన బాడీ రిలీజ్ అవుతుంది. బట్ ఓకే, సో ఇంత హై అమౌంట్ ఇన్సులిన్ ఉన్నా కానీ, ఇంత హై అమౌంట్ షుగర్ ఉన్నప్పుడు, ఇంత హై అమౌంట్ ఇన్సులిన్ ఉన్నా కానీ మన బాడీలో ఈ షుగర్స్ని, ఇన్సులిన్ అనేవి కంట్రోల్ చేయలేకపోతున్నాయి. ఓకే, సో దానికి మనం ఏం చేస్తాం ఎక్స్టర్నల్గా, ఇన్సులిన్ ఆర్ మెడికేషన్స్, టాబ్లెట్స్. ఓకే, ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపాయలు తీసుకోవచ్చు, లేదు అంటే అది టాబ్లెట్స్, మెటఫార్మిన్ లాంటి టాబ్లెట్స్ కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. దేనికోసం అంటే ఈ హై అమౌంట్ ఉన్న గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి. మళ్ళీ ఇంకా ఆల్రెడీ హై అమౌంట్ గ్లూకోజ్ ఉంది కాబట్టి మన బాడీలో హై అమౌంట్ ఇన్సులిన్ ఉంది. ఈ హై అమౌంట్ ఇన్సులిన్ ఉన్నా కానీ మళ్ళీ డాక్టర్స్ బయట నుంచి మళ్ళీ హై అమౌంట్ ఇన్సులిన్ అనేది మళ్ళీ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంత హై అమౌంట్ ఇన్సులిన్ ఏం చేస్తుందని మనం ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చెప్పాం, నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం, హై అమౌంట్ ఇన్సులిన్ బాడీలో బాడీని ఎలా డ్యామేజ్ చేస్తుందని. ఓకే, సో ఈ దీన్ని కంట్రోల్ చేయడానికి మనం మెడికేషన్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు నార్మల్ ఈవెన్ డయాబెటీస్ పేషెంట్స్ కావచ్చు, సో మీరు కీటో డైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు కంప్లీట్గా నో షుగర్, సో మీరు అది కీటో డైట్ కావచ్చు, విఆర్కో డైట్ కావచ్చు. ఓకేనా? విఆర్కో డైట్లోనే, కీటో డైట్లోనే మన బాడీలో కీటోన్ మెటబాలిజం రన్ అవుతుంది. సో వీళ్ళలో
మీరు కీటోన్ మెటబాలిజం అనేటప్పుడు మీరు ఈవెన్ ఒక సింగిల్ గ్రామ్ కార్బోహైడ్రేట్స్, ఎలాంటి రైస్ కావచ్చు, ఎలాంటి షుగర్స్ మీరు తీసుకోకుండా కానీ మీ బాడీలో యావరేజ్గా ఒక 80 to 90 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్, అంటే ఆల్మోస్ట్ రఫ్గా ఒక 4 గ్రామ్స్. ఇక్కడ మనం 5 గ్రామ్స్ చెప్పాం కదా, ఇక్కడ ఒక 4 గ్రామ్స్ చేసుకోండి. ఓకేనా? సో మీకు మీరు కార్బోహైడ్రేట్ తీసుకున్నా కార్బోహైడ్రేట్ తీసుకోకపోయినా మీ బాడీ కావాల్సింది కేవలం లెస్ దెన్ 5 గ్రామ్స్, మ్యాక్స్ ఒక 5 గ్రామ్స్ కానీ ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? సో ఇంత మనకు డౌట్ వస్తుంది. ఇక్కడ మనం తింటుంటేనే, మనం కార్బోహైడ్రేట్ షుగర్ తింటా ఉంటేనే మనకు 100 mg/dL ఉంది కదా. మన కీటో డైట్లో, విఆర్క్ డైట్లో కావచ్చు, మనం చెప్పే కీటో డైట్లో కావచ్చు, మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా, ఎలాంటి షుగర్స్ తీసుకోకుండా, రిఫైన్డ్ షుగర్స్ తీసుకోకుండా మన బాడీలో 80 to 90 mg/dL అనేది ఎలా బాడీలో ఉంటుంది, బాడీలో ఎలా తయారవుతుంది, మీరు తీసుకోకుండా బాడీలో ఉండకూడదు కానీ బాడీ తయారు చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క 80 to 90 అని చూద్దాం. ఓకేనా? ఒకటి మెయిన్ వచ్చేసి ప్రోటీన్. సో మీరు తీసుకునే ప్రోటీన్ నుంచి గ్లూకోజ్ తయారు చేస్తుంది బాడీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రైగ్లిసరైడ్స్. ఈవెన్ ఫ్యాట్స్ నుంచి కూడా బాడీ గ్లూకోజ్ని తయారు చేస్తుంది. చాలామంది డౌట్ వచ్చింది, ప్రోటీన్ నుంచి గ్లూకోజ్ అంటే కొంచెం నమ్మడానికి కొంచెం వీలుగా ఉంది, కానీ ఫ్యాట్స్ నుంచి గ్లూకోజ్ వస్తే చాలా డౌట్గా ఉంది. ఓకే, సో అదిగే మనం ఈరోజు మనం చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫ్యాట్స్లో ఏముంటుందంటే గ్లిజరాల్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ అంటే గ్లిజరాల్ ప్లస్ 3 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, ఇది గ్లిజరాల్ అనుకోండి, ఇది ఫ్యాటీ యాసిడ్స్. ఈ గ్లిజరాల్ నుంచి మనకి ఏమొస్తుందంటే గ్లూకోజ్ తయారవుతుంది. ఈ విషయం చాలామంది తెలియదు, ఫ్యాట్ నుంచి గ్లూకోజ్ ఎలా వస్తుంది అని. ఎందుకంటే ఫ్యాట్లో గ్లిజరాల్ ఉంటుంది, గ్లిజరాల్ నుంచి గ్లూకోజ్ వస్తుంది. ఈ విషయం చాలామంది తెలియదు. అందుకనే మన బాడీలో మీరు ఈవెన్ 0 carbohydrates, 0 sugars తీసుకున్నా మన బాడీ యావరేజ్ బ్లడ్ షుగర్స్ మెయింటైన్ చేస్తుంది. సో మన బాడీలో బ్రెయిన్లో కొంత పార్ట్స్కి షుగర్ అనేది అవసరం ఉంటుంది. ఓకేనా? సో దానికోసం కూడా బాడీ ఏం చేస్తుందంటే ఆ షుగర్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెడికేషన్. అసలు మెడికేషన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా అయితే ఇంత ఉండాలి, డయాబెటీస్ వాళ్ళకైతే ఇంత ఉంటుంది. సో మీరు కీటో డైట్ ఆర్ విఆర్కె డైట్ ఫాలో అవుతే, ఫాలో అయినా కానీ మీ బాడీలో ఇంత ఉంటుంది, 80 to 90 mL బ్లడ్ షుగర్స్ అయితే ఉంటాయి. సో దీనికి మీరు మెడికేషన్ వాడితే ఏమవుతుందంటే, ఇప్పుడు 80 to 90 ఉంది కదా, సో మీ యొక్క బ్లడ్ షుగర్స్ అనేవి డ్రాప్ అవుతాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ నార్మల్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు కీటో డైట్లో ఉన్న నార్మల్లోనే ఉంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల ఈ నార్మల్ ఏమైందంటే ఇంకా తగ్గిపోయింది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే మీ బాడీలో హైపోగ్లైసెమియా స్టార్ట్ అవుతుంది. సో బ్లడ్ లెవెల్, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా పడిపోతాయి. సో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ డ్రాప్ అయిపోవడానికి మనం ఏమంటామంటే హైపోగ్లైసెమియా. సో హైపోగ్లైసెమియా అనేది చాలా డేంజర్ కండిషన్. సో ఎవరైనా సరే మీరు కీటో డైట్ స్టార్ట్ చేసినా, విఆర్కే డైట్ స్టార్ట్ చేసినా, మీరు ఖచ్చితంగా మెడికేషన్ అనేది స్టాప్ చేయాలి. ఎందుకంటే దీంట్లో మీకు ఆల్మోస్ట్ 0 carbohydrates ఉంటాయి కాబట్టి. సో మీరు లో కార్బ్ డైట్ అయితే మీరు మెడికేషన్ తగ్గించవచ్చు. లో కార్బ్ అంటే క్యాలరీస్ తగ్గిస్తున్నారు, కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ ఇంటేక్ని. సో ఆ టైంలో కూడా మీరు ఎక్స్ట్రా కొంత రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి మీరు ఏం చేయవచ్చు అంటే ఆ టాబ్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా అయితే మీరు కీటో డైట్ అయినా, విఆర్కే డైట్ అయినా మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మెడికేషన్ మీరు చెత్త బుట్టలో వేయని చెప్తున్నారు కదా, అది నిజమే. ఎందుకంటే మీరు మెడికేషన్ తీసుకుంటే మీకు కాంప్లికేషన్స్ వస్తాయి, మీ బాడీ అనేది హైపోగ్లైసెమియా స్టేట్కి వెళ్ళిపోతుంది, దీనివల్ల మీ బాడీలో కాంప్లికేషన్స్ వస్తాయి. సో అవి ఏం కాంప్లికేషన్ అనేది మనం నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం, ఆ వీడియోలో క్లియర్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.